సామూహిక అత్యాచారంపై ఏ ఒక్కరూ పట్టించుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవడానికి రాజకీయాలే కారణమని చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రీతికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పవన్ అన్నారు. కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తామని చెబుతున్నారని, అంతకంటే ముందు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు పవన్. నిందితులకి ఎలాంటి న్యాయం చేశారో, నేనెళ్ళి రోడ్ల మీదకి వచ్చి లాక్కొని ఎన్కౌంటర్లు చేయమని చెప్పట్లేదు. కానీ తప్పు చేసిన నిందితులకి ఎవరో రోడ్డు సైడ్ మీద రౌడీ మూకలైతే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అత్యాచారానికి గురైంది ఒక విద్యా సంస్థలో పిల్లలకి విద్యను బోధిస్తామని చెప్పే చోట ఇలాంటి దారుణానికి గురైతే మరి ఎవరు రక్షిస్తారు? మరి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇలాంటి వ్యక్తులకు అండగా ఉంటే మరి మనం ఎవరికి చెప్పుకుంటాం? అందువల్ల ఈ రోజున నేను దిశ తల్లిదండ్రులిద్దరికి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులిద్దరికి నేను మరిస్తా ఉన్నాను. మీకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సిబిఐ విచారణకి అఫీషియల్ గా మాటపూర్వకంగా కాదు వ్రాతపూర్వకంగా దీన్ని సిబిఐకి అప్పగించకపోతే దీనిని హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను ఇంకొకసారి తీసుకెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుపోతాం. రాష్ట్ర మంత్రివర్గానికి కూడా, రాష్ట్రాన్ని నడుపుతున్న వైసీపీ మంత్రివర్గానికి కూడా మీరు ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్ అంటేనే న్యాయం చేయడానికి పెట్టే వ్యవస్థ. అలాంటి జ్యుడిషియల్ క్యాపిటల్ మీరు పెడుతున్నప్పుడు, సుగాలి ప్రీతికి న్యాయం జరిగినప్పుడు మరి ఎవరికి న్యాయం జరుగుతుంది? జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టిన ప్రయోజనం ఏంటి? మీరు సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే మీరు జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టిన నిష్ప్రయోజనం అవుతుంది. ఇక్కడ తల్లి, ఒక తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీదకి వచ్చి నా బిడ్డ చనిపోయింది, అత్యాచారానికి గురైంది, మానభంగానికి గురైంది, హత్యకు గురైందని కడుపు చించుకొని రోడ్ల మీద వస్తుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా దానికి వారికి దృష్టి పడలేదు. వాళ్ళకి ఒక్కరికి దిశ కోసం ఇంతమంది మీరు అమరావతిలో కూర్చొని విని బలమైన వాక్యాలు పలికారు. మరి రాయలసీమలో, కర్నూలులో ఒక ఆడబిడ్డకి అన్యాయానికి గురైతే జగన్ రెడ్డి గారు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? దిశ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఇస్లాంని పాటించే భారతీయులు ఎందుకు అంటున్నానంటే, మేము భారతీయులం కాదు అనే భావంతో చాలా మంది మాట్లాడుతూ నేను చెప్తున్నాను. ఇస్లాంని పాటి అంటే అనేక మతాలని పాటి, హిందువులను పాటించే భారతీయులు ఉన్నారు, జైన మతాన్ని పాటించే భారతీయులు ఉన్నారు, అనేక మతాలను పాటించే భారతీయులు ఉన్నారు, ఇస్లాం మతాన్ని పాటించే భారతీయులు ఉన్నారు. ముస్లింని భారతదేశం నుంచి ఎవరు వేరు చేయలేరు, ఎవరు విడతీయలేరు. అందుకే మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నా. నాకు ఈ నేల భారతదేశం మొట్టమొదటిది. నా మతం కంటే కూడా ఈ దేశం చాలా పెద్దది. నాకు ఈ దేశానికి అత్యున్నత గౌరవిస్తాను. అన్ని మత విశ్వాసాల కంటే కూడా ఈ దేశం చాలా పెద్దది, దేశభక్తి చాలా పెద్దది. నేను దాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడిని. అత్యధికంగా హిందువులు ఉండే క్రికెట్ టీంలో కూడా మేము అజరుద్దీన్ టీం కింద మేము పంచి క్యాప్టెన్సీ కింద మేము పనిచేయమని అనలేదు. ఎవరు హిందువు మాట ఎప్పుడు ఆ మాట మాట్లాడు? పాకిస్తానీస్ మాట్లాడతారు, మన దేశం మాట్లాడదు. ఎందుకంటే నీకు ప్రతిభ, దేశం పట్ల గౌరవం ఉన్నప్పుడు గుండెల్లో పెట్టుకోం, తల మీదకి ఎక్కించుకుంటాం. అజరుద్దీన్ గారు అలా తల మీదకి ఎక్కించుకున్నా, అలా గుండెల్లో పెట్టుకున్నాం. అబ్దుల్ కలాం గారిని అలా గుండెల్లో పెట్టుకున్నాం. ఈ దేశ సంస్కృతి అంత గొప్పది. ఈ దేశం మొట్టమొదటిగా అందరిది, అన్నిటికీ. ఇక్కడ హైకోర్టు కావాలి అంటే మేము ఏ రోజు కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. హైకోర్టుకి ఎందుకు వ్యతిరేకం అనుకుంటున్నారు మీరు? గొప్ప మనకి ముందు నీళ్ళ దగ్గర నుంచి కూడా కొట్టుకుంటున్నాం. ఇక్కడ మీరు హైకోర్టు గురించి అడుగుతున్నారు. నేను కర్నూలుకి నీళ్లు కూడా కావాలని అడుగుతున్నాను. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగం పోవాలని కోరుకుంటా ఉన్నాను. కేవలం మీరు హైకోర్టు కలిపి, నేను హైకోర్టు దగ్గర రావట్లేదు. మొత్తం సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగాలని స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. దయచేసి నేను దృష్టిలో పెట్టుకోండి.